కరోనా కేసులు పెరుగుతుండటంతో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలక వర్గంతో సర్పంచ్ గాండ్ల సుమతి తీర్మానం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ 4 కేంద్రాలను ఏర్పాటు చేసిన మండల వైద్యులు సంజీవరెడ్డి ఆయా సెంటర్లకు కావలసిన మౌలిక వస్తువులు కల్పించి కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముస్తాబాద్లో లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేశారు. ఈ లాక్డౌన్కు అందరూ సహకరించాలని, కరోనా మహమ్మారిని అరికట్టడంలో మీ పాత్ర పోషించాలని అన్నారు. షాపులకు వచ్చే వారికి మాస్కులుంటేనే వస్తువులు ఇవ్వాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బుర్ర రాములు గౌడ్, పల్లె సత్యం, మానస, గ్రామ కోఆప్షన్ రామచంద్రగౌడ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. క్యాంపులు వేయడం జరిగింది. కరోనా వస్తుంది కాబట్టి కరోనా మీటింగ్ జరిగింది. అందులో భాగంగా రేపటి నుండి షాపులు కానీ అన్నీ మధ్యాహ్నం వరకే తీసి ఉండటానికి ఒక తీర్మానం చేసుకున్నాము. పొద్దుట నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు ఉండాలి. తర్వాత అందరు బంద్ చేసి మాకు అందరూ సహకరించాలి సందర్భంగా కోరుకుంటూ మా పాలకవర్గం తరఫున అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.